ఇంతకీ తర్వాత తెలుగులో ఏం రాశాము? అగ్ని చల్లగానుండును అనేది ఒక వాక్యము, అగ్ని వేడుగానుండును అనే వాక్యము మరి యొక్క ప్రమాణము చే తెలియబడే విషయమును కేవలము స్మరింపజేయుతున్నది. స్వతంత్రమైన అంటే అపూర్వమైన అనగా మరి యొక్క ప్రమాణము చే తెలియబడని విషయమును బోధించుటలేదు. కావున అగ్ని చల్లగానుండును అనే వాక్యముతో దీనికి ఏకవాక్యత లేదు. ఎందుకంటే అది మరి యొక్క ప్రమాణము చేయగలిగిన అనుభవమును స్మరింపజేయుట చేతనే సమాప్తమైనది, అది ఉపక్షీణం అయిపోయింది. ఈ వాక్యము విరుద్ధమైన విషయమును బోధించుచున్నదని నీవు తలచుతున్నావు. ఇది అగ్నిశ్చేత ఉష్ణ శేతశ్చ అనేది విరుద్ధ విషయాన్ని బోధిస్తోంది అని నువ్వు అనుకుంటున్నావు. అగ్ని అనే పదమును శీత ఉష్ణ అనే రెండు పదములతో ఒకే విభక్తిలో ప్రథమ విభక్తి ప్రయోగించిన కారణముగా నీకు అట్టి భ్రాంతి కలిగినది. అక్కడ విభక్తిని బట్టి వచ్చిన భ్రాంతి తప్ప ఒకే వాక్యము వైదికమైనా లౌకికమైనా అనేకములకు అర్థములను బోధించదు. అగ్ని ఉష్ణశ్చేతశ్చ అనే వాక్యము అనేకముల అంటే ఒకటి కంటే ఎక్కువ సంగతులను బోధిస్తోంది అని మీరు అనుకుంటున్నారు. అండ్ మీరు ఆలోచించండి, ఇంతవరకు నేను చేసిన చర్చ శంకరులు వ్రాసినది ఇదంతా ఏదో అలా అలాగే ఉంటుందిలే అని మీరు కొట్టిపారేయవచ్చు. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించండి, అసలు వాక్యము అర్థాన్ని బోధన కలిగించేటువంటి తీరుతెన్నులు దాన్ని మీరు కొంచెం మనస్సులో పరిశీలించి చూసుకోండి. ఎందుకంటే అల్టిమేట్గా మీ మనస్సులో మీ హృదయంలో మీకు కలిగిన జ్ఞానమే ప్రమాణం వాక్యం అంటే. అదే చూసాం కదా మనం, ప్రమాణము అంటే ప్రమ ఉత్పన్నమవ్వాలి. ఇప్పుడు తత్వమసి అనే వాక్యం ఉందనుకోండి, అది నీవే అయి ఉన్నావు. సరే మీకు వాక్య జ్ఞానం కలిగింది, సరే అది అనుభవానికి రావడంలో కొంచెం ఆటంకాలు ఉన్నమాట వాస్తవము, కానీ వాక్య జ్ఞానం కలిగింది కలిగింది కదా. చెప్తున్నది ఏమిటో తెలిసిందా లేదా? తెలిసింది. అగ్ని రుష్ణ శీతశ్చ అనే వాక్యం మీరు విన్నారు, విని ఇది పరస్పర విరుద్ధములైన విషయములను చెప్తోంది అని మీరు అంటున్నారు. మీరు ఒక్కసారి మీ హృదయంలో మీరు చూసుకుని అది విన్నప్పుడు అది మీకు ఏదీ చెప్పలేదా లేక పరస్పర విరుద్ధములైన రెండు అంశాలను చెప్పిందా? మీరు ఆలోచించుకోండి. ఏదీ చెప్పట్లేదు అది. అగ్ని రుష్ణ శీతశ్చ అని వినగానే మీకు ఏం జ్ఞానం కలిగింది? ఏ జ్ఞానమూ కలగలేదు. వాడు తూర్పు వైపు పడమర వైపు వెళ్తున్నాడు అనగానే ఏం జ్ఞానం కలిగింది? ఏ జ్ఞానమూ కలగలేదు. ఏ జ్ఞానం కలగదు కూడా. నేను క్రిందకి పైకి చూస్తున్నాను అంటే ఒకేసారి అలా కాదు, అంటే పరస్పర విరుద్ధంగా ఉండాలి. నేను నీకు ఇస్తాను ఇవ్వను అనే వాక్యం వింటే మీకు ఏ జ్ఞానం, ఏ జ్ఞానము కలగదు. ే జ్ఞానము కలగదా? అక్కడ ప్రమే ఉత్పన్నం కాదు. కానీ మీరు ప్రమ ఉత్పన్నం కాకుండా ప్రథమా విభక్తులు మూడు పదాలు అగ్ని ఉష్ణ శీత, ఆ ప్రథమా విభక్తి అనే విభక్తి జ్ఞానాన్ని బట్టి అక్కడ సమానాధికరణ్యాన్ని గుర్తుపట్టి అది ఒక వాక్యమని మీరు ముందు దానికి వాక్యము అనే స్టేటస్ ఉన్నదాన్ని దాన్ని ఎత్తి మీద వేసి అప్పుడు ఇది పరస్పర విరుద్ధమైన విషయంలో చెప్తోంది అని మీరు అంటున్నారు తప్ప అది ఏమీ చెప్పట్లేదు. తెలిసిందండి. ఉపనిషద్వాక్యాలు అలా ఉండవు. అవి మీకు వెంటనే తెలియకపోవచ్చు, కానీ ఒక సత్యాన్ని అలాగా గట్టిగా చెప్పే ప్రయత్నంలో ఉంటాయి. మీకు తెలియకపోవడానికి హేతు ఉండొచ్చు. అగ్ని రుష్ణశ్చేతశ్చ అనగానే ఏదబ్బా ఇది అనిపిస్తుంది అని అనిపించాలి. అంతేకాని మనకు అలవాటైపోయి విభక్తులు అన్నీ బాగా అలవాటైపోయి ఒకే వాక్యం ఇది ఎందుకైంది, ఒక వాక్యం ఎలా అయింది? వీడు ఫుల్ స్టాప్ పెట్టలేదు కదా, అగ్ని రుష్ణశ్చేతశ్చ అన్నప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాడు కాబట్టి ఒక వాక్యం అయింది. అది తప్పు, అది ఒక వాక్యం కాదు. అగ్ని రుష్ణ అగ్నిశ్చేత అని వేరువేరు వాక్యాలు, ఒక వాక్యమే కాదు. అగ్ని కృష్ణ అన్నది వాక్యం స్వతంత్ర వాక్యం కానే కాదు, మరో ప్రమాణం చేత తెలిసిన దాన్ని స్మరింపజేసే అనువాదం తప్ప. అగ్నిశీత అన్నది మీ భ్రాంతి తప్ప, అగ్ని అనే పదాన్ని శీత ముందు పెట్టుకుని మీరు భ్రాంతి పడుతున్నారు తప్ప అక్కడ వాక్యత్వం లేనేది. కాబట్టి ఒకే వాక్యం ఉండడం, అది అనేకార్థములను చెప్పుట విరుద్ధార్థములను చెప్పుట అనే ప్రసక్తే లేదు. అసలు ఒకే వాక్యం ఉందంటే ఒకే అర్థాన్ని చెప్తుంది. మరి అంతకుముందు అభ్యుపగమ్యం మేము అలా అర్జ్యూ చేశాం. ఇది మా కడుపులో ఉన్న మాట ఇది.
కాబట్టి ఉపనిషత్తులు ఒకే వాక్యము కలిగినటువంటి శాస్త్రం అది, ఏకవాక్యత ఉన్నది, ఒకే అర్థాన్ని చెప్తున్నాయి. ఆ అర్థం ఏమిటంటే బ్రహ్మైకత్వం తెలిసిందండి. మంచిది. కాబట్టి స్వార్థ విఘాతం అనేది ఏం లేదు. అలాగా దీని మీద ఉక్తోత్తరత్వాలు ఆ ఉత్తరాలని చెప్పారు, అయినా ఇంకొక అధికాంశాన్ని ఇక్కడ జోడించారు. ఇప్పుడు ఇంకో అసలు ఇష్యూలోకి వస్తున్నాం. ఉపనిషత్తు విజ్ఞానాత్మకి బ్రహ్మకి ఏకత్వాన్ని చెప్పినప్పుడు కర్మకాండ గాలి కొట్టుకుపోతుంది, కర్మకాండకి అసలు నిలబడడానికి తావు లేకుండా అయిపోతుంది అని కర్మకాండ ప్రామాణ్యానికి విఘాతం కలుగుతుంది. స్వార్థ విఘాతం అంటూ ఆ మాట ఒప్పుకోరండి. స్వార్థ విఘాతం అనేది ఏదీ లేదు. ఊరికే గురువు శిష్యుడు భేదము ఆచార్యముడు శాస్త్రము శిక్ష ఇవన్నీ కూడా ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతన్న విద్యతే. తెలియనంత వరకు అలా అవన్నీ మాట్లాడతారు, తెలిసిన తర్వాత ఇవేం ఉండనే ఉండవు. తెలియనంత వరకు మాట్లాడతారు, తెలిసిన తర్వాత అవే ఉండవు. ఎలాగంటే పిల్లవాడు తల్లి వాడికి నోట్లో అన్నం పెట్టేప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అంటుంది. అంటే వాడు చందమామ వస్తుందేమో అని వాడు అనుకుంటాడు, ఈ నోట్లో అన్నం పెడుతుంది. ఆ తర్వాత చందమామ లేదు, జాబిల్లు లేదు, రావడం లేదు, వెళ్ళడం లేదు. అంతే. అలాగా ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతన్న విద్యతే. సరే, ఉత్తోత్తరత్వా అదంతా చెప్పడం అయింది. ఇంక ఇప్పుడు మళ్ళీ దాన్ని తవ్వితే మళ్ళీ అది తెమలదు. ఇప్పుడు మరొక అబ్జెక్షన్లోకి వస్తున్నాం. స్వార్థ విఘాతము అనే అబ్జెక్షన్ తీసిపారేసి ఏకవాక్యత కనుక స్వార్థా తన అర్థాన్ని తాను చెప్తోంది తప్ప వైరుధ్యం అనేది ఏది లేదు అనుకుంటూ పారేసి, సరే మంచిదండి, ఉపనిషత్తు ఒకే అర్థాన్ని చెప్తోంది, అది బ్రహ్మైకత్వము. బ్రహ్మైకత్వం అంటే ఎవరికి బ్రహ్మైకత్వం? విజ్ఞానాత్మ యొక్క బ్రహ్మైకత్వము. మరి విజ్ఞానాత్మకి బ్రహ్మతో ఏకత్వాన్ని చెప్తే కర్మకాండకి ప్రామాణ్యానికి భంగము అని ఉంది కదా ఒక అబ్జెక్షను. యచ్చోక్తం కర్మకాండ ప్రామాణ్య విఘాతకృత్ ఉపనిషద్వాక్యం ఇది తన్న. ఉపనిషత్తుని మీరు ఒప్పుకుంటే కర్మకాండ ప్రామాణ్యానికి విఘాతం వచ్చిపోతుంది వస్తుంది అని పూర్వపక్షి అన్నాడు. ఆ మాట ఏదైతే గలదో అది సరికాదు అన్నా. ఎందుకని? అన్యార్థత్వాది. అది సంగ్రహవాక్యం. ఉపనిషత్తు కర్మకాండ గురించి ఏదైనా చెప్పి కర్మకాండలో చెప్పిన దానికి ఇది విరోధమవుతోంది అని అంటే అప్పుడు నువ్వు చెప్పిన పరిస్థితి ఉంటుంది. అసలు ఉపనిషత్తు చెప్పే టాపిక్కే వేరు, అన్యార్థత్వాది అది చెప్పే అంశమే వేరు. అది అసలు కర్మకాండ గురించి నేను చెప్పట్లేదు. అన్యార్థము, అన్య అంటే ఉపనిషదాం అన్యార్థత్వాలు. ఉపనిషత్తులు మరోదాన్ని ఏదో చెప్తున్నాయి. ఈ కర్మ గురించి, కర్మ మంచిదని కానీ చెడ్డదని కానీ దాన్ని చేస్తే లాభమని కానీ చేయకపోతే నష్టం, అవేం చెప్పట్లేదు. అది ఇంకేవో చెప్తున్నాయి. తెలుగులో ఏం రాశామంటే అన్యార్థత్వాలు. ఎందుకంటే ఉపనిషత్తుల తాత్పర్యము వేరు. అది చెప్తున్న తాత్పర్యం అంటే తత్పరత, అవి బోధించేటువంటి టాపిక్ వేరు, కర్మ కాదు. అది వివరిస్తారు. బ్రహ్మైకత్వ ప్రతిపాదన పరాహి ఉపనిషద. హి అంటే ఎలయనగా, బికాస్, ఎందుకంటే. నేను ఎందుకంటే అని రాస్తూ ఉంటాను, అది నాకు అలవాటైన మాట. హి అంటే ఎందుకంటే అలా అంటారు, పాఠం చెప్పేప్పుడు అలా అంటారు కాబట్టి అలా రాశాను. మామూలుగా గ్రాంథికంగా రాయాలనుకుంటే ఏలయనగా అని రాయాల్సి ఉంటుంది. ఈ గా పట్టి అంత చోట్లేకపోతే గా తీసేసి ఏలయనా అని పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ గ్యాప్లో గా పట్టదనుకోండి, కట్ చేసేది. మరి కంప్యూటర్ సిస్టమ్స్ అలాగే ఉంటాయి కాబట్టి ఏలయనా. శాస్త్రం చదువుతున్నామా డిటిపీ చేస్తున్నామా అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. నేను మీకు చూపిద్దామని ఒక పుస్తకం తీసుకుంటాం అనుకున్నాను, తీసుకొస్తాను రేపు ఎప్పుడు మళ్ళీ క్లాసులకు తీసుకొస్తాను. నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, భాగవతం పుస్తకాలు ఇంత పొడుగు ఉంటాయి. ఇంత పొడుగు చూసారా ఎప్పుడేలా? చూపిస్తాను మీకు. సంస్కృతంలో ఉంటాయి, చాలా ప్రాచీనమైన గ్రంథాలు. వాటిల్లో ఒక్క తప్పు ఉండదు. మీకు చూపిస్తాను, మీరు చూస్తే స్టన్ అయిపోతారు. ఏమిటి ఈ పుస్తకంలో ఒక్క తప్పు కూడా లేదా? చూపిస్తాను. మన పుస్తకంలో తప్పులు ఉన్నాయి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి, అవి కూడా ఉండవు వాటిల్లో.
ఏమిటో మరి ఎంత కష్టపడ్డారో వాళ్ళు ఆశ్చర్యం వస్తుంది. ఆ తర్వాత కాలంలో మళ్ళీ అంత పొడుగు పుస్తకాలు శివపురాణము ఇచ్చారు, పుస్తకాలు వచ్చాయి అన్ని తప్పులు. నా దగ్గరున్న పుస్తకాల్లో తప్పు అనే మాటే కనపడదు. మీకు నేను తగిన షో ఇట్టి ఉపనిషత్తులు బ్రహ్మైకత్వాన్ని చెప్పడం వాటి యొక్క లక్ష్యం తప్ప, పరా అంటే లక్ష్యం, వాటి యొక్క సెంట్రల్ మెసేజ్ బ్రహ్మైకత్వం. బ్రహ్మైకత్వాన్ని బోధించడానికి వచ్చే తప్పవి అవి కర్మ గురించి ఏం చెప్పవు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, నేను ఫిజిక్స్ పాఠం చెప్తున్నాను అనుకోండి, వాడు ఎవడో సోషియాలజీ పాఠం చెప్తున్నాడు అనుకోండి, అదిగో నువ్వు చెప్పిన పాఠం వాడు చెప్పిన పాఠానికి విరుద్ధంగా ఉంది అని నా మీద పెద్ద మీరు దెబ్బలాట తీసుకొచ్చారనుకోండి. విరుద్ధంగా ఉన్నాడు, విరుద్ధంగా ఏం లేదు. అసలు నేను చెప్పేదానికి ఆయన చెప్పేదానికి సంబంధం లేదు. పురాణం మీద కూడా ఆయన పురాణం ఆయన అలా చెప్పారు, మీరు అలా చెప్పారు, అభిప్రాయం మీరు అలా కంపేర్ చేసుకోద్దు. ఆయన చెప్పి టాపిక్ వేరు, మా టాపిక్ వేరు. మేము ఇలాగే ఉంటాం, మా టాపిక్ ఇలాగే ఉంటుంది. అన్యార్థం ఇప్పుడు ఇది ఎలాగంటే, నేను దృష్టాంతం చెప్తూ ఉంటాను, నాకు నచ్చిన దృష్టాంతం. బస్సును లారీ ఢీకుంటాయి, ఎందుకంటే ఒకే రోడ్డు మీద పోతూ ఉంటాయి కాబట్టి. బస్సును హెలికాప్టర్లు ఢీకోవు, అవి ఢీకొనవు, ఎందుకంటే అవి డేడు నాట్ ట్రావెల్ ఆన్ ది సేమ్ పాత్. విమానం ఇది అమెరికా, ఇది ఉపనిషత్తు అంటే విమానం, జెట్ ఫ్లైట్, జెట్ అది దేనితో ఢీకోదు, అలా పోతూ ఉంటుంది. అంటే ఈ బస్సులతో ఢీకోవడం దానికి అవకాశమే లేదు. అన్యార్థత్వాత అంటే అర్థం. ఉపనిషత్తులు బ్రహ్మైకత్వాన్ని ప్రతిపాదించుటే వాటి పరమ లక్ష్యము. బ్రహ్మైకత్వ ప్రతిపాదన పరాహి ఉపనిషద. మంచి బ్రాహ్మణం సెలెక్ట్ చేశామంటారా లేదా? నా ఇష్టార్థ ప్రాప్తౌ సాధనోపదేశం. కాబట్టి ఇష్టం అంటే కోరిక. మీకు ఒక కోరిక ఉంది, ఒక వస్తువును మీరు కోరుకుంటున్నారు, అది పొందడానికి సాధనం కావాలి. అది మీరేమైనా ఉపదేశిస్తారా అని ఉపనిషత్తుల వాడిని అడిగారనుకోండి, అదే నో. నా ఇష్టార్థోపదేశం, నా ఇష్టార్థ ప్రాప్తం సాధనోపదేశం, నో. అది ఉపనిషత్తులు చేయవు ఆ పని. ఇంచేతనే వేదాంతం చదువుకుని ఆ తర్వాత జాతకాలు చూసుకుంటూ నువ్వు ఈ పూచే ఆ పూచే ఈ కోరిక ఆ పూచే అని చెప్పేవాడు ఉన్నాడంటే ఏదో మరి జనాలు మరి వాడిని అలా దించారనుకోవాలో, లేకపోతే వాడికి ఆ వేదాంతం వంట పట్టక అలా దిగాడనుకోవాలో, ఎలా అనుకుంటే అలా అనుకోండి. అదంతా చాలా విరుద్ధమైన విషయం. ఇప్పుడు మీకు డబ్బు కావాలనుకోండి, డబ్బు కావాలని కోరి ఓ లక్ష రూపాయలు డబ్బు కావాలి, లక్ష పది లక్ష తక్కువ, మాకు డబ్బు కావాలి. మీ ఉపనిషత్తుల్లో ఏమైనా ఉపాయం ఉందా? లేదు, చెప్పు. నా ఇష్టార్థ ప్రాప్తం సాధనోపదేశం. డబ్బు కావాలంటే సాధనం ఏమిటి? బిజినెస్ రహస్యాలు ఏమైనా చెప్తే డబ్బు సంపాదించవచ్చు, అది లౌకిక సాధనము. లేదా శ్రీ యంత్రము, లేకపోతే కుబేర యంత్రము, యంత్రం ఏదైనా ఒకటి వేసిస్తే ఆ యంత్రానికి రోజు పూజ చేస్తే డబ్బులు వస్తాయి. అది వైదికమైన లౌకికం కాదు, అలౌకికమైనటువంటి ఉపాయము. ఇప్పుడు ఉపనిషత్తు ఏ ఉపాయం చెప్తుంది? ఇటు లౌకికం చెప్తున్నా, అటు అలౌకికం చెప్తున్నా, ఏది చెప్పదు, ఏది చెప్పదు. అసలు ఏ సాధనాన్ని ఉపదేశించదు. ఒకరు నా దగ్గరికి వచ్చారు, మా అమ్మాయి వివాహం గురించి, వివాహం ఆలస్యం అవుతుంది, వివాహం గురించి మీ ఉపదేశం ఏమిటి అని అడిగారు. నేను ఎక్కడో చోట ఫలహారం చేసి కూర్చుని ఉన్నాను. ఐఎమ్ ఏ సిట్టింగ్ డక్. సిట్టింగ్ డక్ అంట అంటే ఏమిటి? ఫలహారం చేశాను, కూర్చుని ఉన్నాను, ఇంకా నా పాఠానికి వెళ్ళడానికి ఒక గంట రెండు గంటలో టైం ఉంది. ఈ లోపల ఏదో పుస్తకం చూసుకుంటున్నాను, లేకపోతే పేపర్ చూస్తూ కూర్చుని ఉన్నాను. సో నౌ ఐ కెనాట్ ఎస్కేప్. హౌ కెన్ ఐ ఎస్కేప్? అందులో ఫలహారం పుచ్చుకున్న తర్వాత ఇంకేం ఎస్కేప్ అవుతారు? యూఆర్ స్టక్. ఆ టైంలో వచ్చి అడుగుతారు వివాహానికి మీరు ఏదైనా ఉపాయం చెప్పండి అంటే నేనంటాను, ఎందుకంటే కంగారే ఉందండి అంటే, కాదండి వయస్సు వచ్చేసింది. ఎంతండి వయస్సు అంటే? 23. 23 అసలు వయస్సే కాదు, మీరు ఇంకా పాతకాలంలో ఉన్నారు. 30 దాకా మీరేం కంగారు పడక్కర్లేదు. నిజం, 30 దాకా కంగారు అనలేదు. మీరు చూసుకోండి కొంచెం, ఇప్పుడు స్టాండర్డ్ స్టార్స్ ఉన్నారు, వాళ్ళ వయస్సుతో మీరు వెరిఫై చేసుకోండి.
షకీరా అని ఒక స్టార్ ఒక ఆమె ఉంది లాస్ ఏంజలస్లో అక్కడ. ఆవిడ 30 దాటి ఉంది, ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడో చేసుకుంటానని మొన్న ఎప్పుడో ప్రకటించిందని నేను ఎక్కడో చదివా. కాబట్టి వెర్ ఈస్ ది హరి గంగారి ఉంది. ప్రియాంక చోప్రా వయస్సు ఎంత ఉంటుంది మీకు తెలిసే ఉండాలి, నాకు తెలియలేదు. ఏదో ఉంటుంది మొత్తానికి కంగారే ఉంది. సో మీ అమ్మాయి వివాహానికి కంగారు లేదు, కాబట్టి నేనేమీ సాధనాన్ని ఉపదేశించాల్సినటువంటి అవసరం లేదు. కాదు 26 27 వచ్చే మీరు సాధన ఉపదేశం చూడండి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. నేను నా జీవితానుభవం అండి, నేను చూసిందనండి, నేను చదివిందనండి, నేను ఒక సత్యాన్ని మీకు చెప్తాను, మీరు ముందు అర్థం చేసుకోండి. మ్యారేజ్ మనం నిశ్చయించి మనం చేసేది కాదు, మన వల్ల మన చేతుల్లో ఉన్నది కాదు. అది మన చేతుల్లో ఉందని మనం అనుకుంటూ ఉంటాము, అది మహాభ్రమది. మీరు ఆ భ్రమ నుంచి బయటకు వచ్చేస్తే మీరు తేలిక పడతారు. యూ డోంట్ డూ మ్యారేజెస్. మీ అమ్మాయికి కానీ మీ అబ్బాయికి కానీ యూ డోంట్ డూ మ్యారేజ్. మ్యారేజెస్ హ్యాపెన్, మీరు చేయరు. కాబట్టి బీ ఏ విట్నెస్ అండ్ అలౌ థింగ్స్ టు హ్యాపెన్. అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందంటే ఎంకరేజ్ చేయాలి. రేపు పెళ్లి చేసుకుంటారు. మనం చేసే పని భగవంతుడే చేశాడు, వాళ్ళే చేసుకున్నారు, అందుకంటే కావాల్సిందే ఉంది. ప్లీజ్ డూ దాట్ అని చెప్పాను. సాధనోపదేశం ఏం చెప్పలేదు, మీరు గమనించారో లేదో, సాధనోపదేశం ఏమి ఉండదు. అప్పుడు నన్ను అడిగారు, ఇంకో మాట అడిగారు, సుందరకాండ పారాయణ చేస్తే మంచిదా అని అడిగారు. నేను ఆలోచించి సుందరకాండ కాదండి, మీరు రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయండి అని చెప్పాను. ఎందుకంటే ఏదో ఒకటి పారాయణ చెయ్యాలి అని నిశ్చయించుకుని వచ్చారు వాడు. అందుకోసం నన్ను ఏది పారాయణ చేయమని అడిగారు కాబట్టి నేను రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయండి అని చెప్పాను. భాగవత సప్తాహము నాది పుస్తకం ఉంటుంది, అది రికమెండ్ చేసి ఆ పుస్తకం మీకు పంపిస్తానంటే నా దగ్గర ఉందండి ఆ పుస్తకం. సరే మంచి, మీరు దాంట్లో రుక్మిణీ కళ్యాణం చాప్టర్ చదివి దాంట్లో ఏదో శ్లోకం ఉంటుంది అవి పారాయణ చేసుకోండి, లేకపోతే భాగవతంలోనే పారాయణ చేయండి, అర్థం తెలుసుకుని చేయండి, బాగుంటుంది. సుందరకాండకి మ్యారేజ్కి నేను కనెక్షన్ ఎరగను, రుక్మిణీ కళ్యాణానికైతే ఉంది అని చెప్పాను. రాహుకేతు పూజ కూడా చేయించమంటారా అని అడిగారు. అక్కర్లేదండి అని చెప్పాను, అక్కర్లేదు. కానీ ద్రాక్షారామలో శివలింగము గలదు, ప్రఖ్యాతి చెందినది. రాహువు కేతువు శివుల్లో అంతర్గతంగానే ఉంటారు. మీరు ద్రాక్షారామ వెళ్ళి ఏకాదశి రుద్రాభిషేకం చేయించండి. ఇంకా మరి రాహుకేతు చేయించలేదనేటువంటి బెంగ మీరు పెట్టుకోవద్దు. ఇట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్. కాబట్టి నేను చెప్పిన సాధనోపదేశము అది ఉపనిషత్తు నుంచి వచ్చింది కాదండి. అది వాళ్ళ టాపిక్లో నేను వాళ్ళకు సాధనం ఇది కాదని అది చెప్పాను తప్ప ఉపనిషత్తు టాపిక్లోంచి రాలేదు, వేదాంతం టాపిక్లోంచి రాలేదు, రాదు కూడా. అలా ఉంటుంది. కాబట్టి ఉపనిషత్తులు ఇష్టార్థ ప్రాప్తి ఎందు సాధనోపదేశం నా, అవి అలాంటి సాధనోపదేశాన్ని అవి చెయ్యవు. ఇంకా తస్మిన్ వా పురుష నియోగం వారయంతి. ఆ సాధనమునందు పురుషుడు ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, ఎవడైనా ఒకడు ప్రవర్తిస్తున్నాడు, ఏదో సాధనాన్ని పట్టుకుని ప్రవర్తిస్తూ ఉంటే వాణ్ణి వద్దని కూడా ఆపవు. నేను ఇప్పుడు చెప్పిన దృష్టాంతమే. అభిషేకం చేయమంటే మీరు అభిషేకం చేయొద్దని నేను చెప్పలేదు, కానీ రాహువు కేతువు అలా కాదండి, శివుడికి అభిషేకం చేయాలి, అది శాస్త్రం. శాస్త్రం రాహువుకి అభిషేకం చేయి, కేతువుకి అభిషేకం చేయని చెప్పలేదు. ఈ కుర్ర కుంక యాస్ట్రాలజర్స్ మొదలుపెట్టారు అలాగా, వాళ్ళకి తెలియదు పెట్టదు. రుద్రాభిషేకం చేసుకోమని చెప్పారు తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి వాళ్ళు చెప్పలేదు. లోపల కాళహస్తీశ్వరుణ్ణి వదిలిపెట్టేసి బయట ఇంకో గూడులో ఏదో పెట్టి చేయమని ఇలాగంటి కొరగాని వ్యవస్థ లేదు అసలు శాస్త్రంలో లేదు. వీళ్ళు పెట్టారు, అది వాళ్ళకి తెలియదు పెట్టదు. రుద్రాభిషేకం చేసుకోవాలి. పురుష యజ్ఞము అని ఛాందోజ్ఞంలో 3వ అధ్యాయంలో ఉంది. 24 సంవత్సరాలు వచ్చే వరకు మీకు ఏదైనా కష్టం వస్తే ఈ రకమైన పూజ చేసుకోండి. 24 నుంచి 72 వరకు రుద్రాభిషేకం చేసుకోమన్నారు. 24 నుంచి 72, 72 దాటిన తర్వాత ఆదిత్య వర్షిప్, ఆదిత్య హృదయం పుస్తకం సంపాదించండి. తెలుగు అర్థం ఉండాలి. నారాయణ దగ్గర కాపీలు ఉన్నాయి, యు గెట్ హోల్డ్ ఆఫ్ దట్. తెప్పించాను ఈ మధ్యన, నేను తెప్పించాను, అంతకుముందు తెప్పించడం అయిపోయాయి.
తెప్పించాం అంటే డబ్బులు ఇచ్చి తెప్పించాం, పైసలు ఇచ్చి. ఎందుకంటే మన పుస్తకాలు కూడా మనమే కొనుక్కుంటూ ఉండాలి, ఢిల్లీ వాళ్ళ వ్యవస్థ అలా ఉంటుంది. సో డజంట్ మ్యాటర్, యూ గెట్ హోల్డ్ ఆఫ్ ఏ కాపీ, తప్పులు లేకుండా ఉంటుంది, అర్థం తెలుస్తూ ఉంటుంది, యూ రిసైట్ దాట్. 72 నుంచి జీవితాంతం వరకు ఆదిత్య హృదయం, 24-25 నుంచి 72 వరకు రుద్రాభిషేకం. నేను మీరు రుద్రాభిషేకం చేసుకోండి. రాహుకేతు గురించి, రాహుకేతు మాట ఏమిటి, దే ఆర్ ఇంక్లూడెడ్, నేను రిజెక్ట్ చేయట్లేదు ఏది, ఇంక్లూడెడ్. ఈ రకంగా వాళ్ళు చెప్పుకున్న దాంట్లోంచే సాధనోపదేశం తప్ప ఉపనిషత్తులు అసలు ఆ టాపిక్లో ఎంటర్ కావాలి. ఎవడైనా ప్రయోగం వాడు ప్రవర్తిస్తుంటే నివారించవు, దారి చూపించడమే తప్ప నివారించటం ఉండదు. ఎందువల్ల, వై నాట్, ఏం పోనీ ఉపనిషత్తులు ఏదో ఒక ఇష్ట సాధనానికి సాధనం చెప్పచ్చు, ఇష్టప్రాప్తికి సాధనం చెప్పచ్చు కదా. లేకపోతే వాడు ఆ కర్మల్లో ఉన్నాడు, వాడిని వారించి అరే నువ్వు కర్మలు వదిలిపెట్టి దీంట్లోకి రాని పోనీ వారించచ్చు కదా. ఎందుకంటే అలా చేసినట్లయితే అనేకార్థత్వం వచ్చేస్తుంది. అనేకార్థత్వానుపపత్తేరేవా, అనేకార్థత్వము యుక్తియుక్తము కాదు. ఉపపత్తి అంటే యుక్తియుక్తము, ఉపపత్తి అంటే సంభవం అని ఇంకో అర్థం ఉన్నది. అనేకార్థత్వము తగదు, అది శాస్త్ర విరుద్ధం. ఇప్పుడు ఉపనిషత్తులు బ్రహ్మైకత్వాన్ని చెప్పి, ఇష్టప్రాప్తికి సాధనాన్ని చెప్పి, ఒక పని చేస్తున్న వాడిని నివారణ చెప్తే ఎన్ని విషయాలు చెప్పినట్టయింది అక్కడికి, మూడింటిని చెప్పినట్టయింది. బ్రహ్మైకత్వము, సాధనోపదేశము, నివృత్తి, మూడింటిని చెప్పినట్టే. అలాగంటే అనేకార్థత్వం అనేది అసలు అది శాస్త్ర విరుద్ధమైన విషయం. కాబట్టి ఉపనిషత్తులు ఆ ఫీల్డ్లోకి ఎంటర్ కావు, ఆ ఫీల్డ్కి దూరంగా ఉంటాయి. కాబట్టి విరోధం అనేది లేదు. విరోధం గురించి కదా మనం మాట్లాడుతున్నాం, విరోధము లేదు. నేను చెప్పిన దృష్టాంతములు ప్రాక్టికల్, నేను కొన్ని దృష్టాంతాలు కల్పించి చెప్తా, యాక్చువల్గా అలాగే జరిగి తీరాలని ఏమీ లేదు. ఉడికి జరిగినట్టుగా దాన్ని ఒక యానెక్డోట్ కింద చెప్తే అదో పద్ధతి. యానెక్డోట్ కింద, యానెక్డోట్ ఒకటి క్రియేట్ చేసి చెప్పడం, ఎవరో నన్ను కలిశారని అలా అయిందని కాదు అభిప్రాయం. ఓ యానెక్డోట్ని అప్పటికప్పుడు, ఓ పిట్ట కథని అప్పటికప్పుడు కల్పించి చెప్పడం. నచ కర్మకాండ వాక్యానాం స్వార్థే ప్రమా నోత్పద్యతే. ఏమంటే కర్మని చెయ్యమని కర్మకాండలో వాక్యాలు చెప్తాయి, కర్మకాండం ఉంది దాంట్లో వాక్యాలు ఉన్నాయి అవి చెప్తాయి, అవి ఆ జ్ఞానాన్ని అవి కలిగిస్తాయి. ఇప్పుడు ఉపనిషత్తులు కర్మని చేయమని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నేను కర్మకాండ చెప్తోందిగా కర్మని చేయమని, కర్మకాండ కర్మని చేయమని చెప్పే వాక్యం వింటే నీకు జ్ఞానం కలుగుతోందా లేదా? ఆ కర్మ యొక్క జ్ఞానం కలుగుతోంది, ఆ కర్మను చేయాలనే ప్రోత్సాహం కలిగి నువ్వు చేసుకుంటున్నావు కదా. కాబట్టి కర్మకాండ వాక్యములకు జ్ఞానమును కలిగించుట లేదు అనే పరిస్థితి ఉందా? లేదు. కర్మకాండ వాక్యానాం స్వార్థే ప్రమా నా ఉత్పద్యతే ఇది నా. కర్మకాండ వాక్యములకు తాము బోధించవలసినటువంటి కర్మ విషయకమైన జ్ఞానమును అవి కలిగించుట లేదు అనే పరిస్థితి ఉందా? లేదు. ఆ పరిస్థితి లేదు. కాబట్టి కర్మకాండ చెప్తుంది, అక్కడ కర్మ చెప్తుంది, కర్మకాండ చెప్పి కర్మని జనాలు చేసుకుంటూ ఉంటారు. ఉపనిషత్తులు కర్మలో ప్రవేశించి అక్కడ తలదూర్చి చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ చెప్పవు. ఇక్కడ ఇక్కడ ఏం రాశామంటే, మానవుడు తాను కోరిన ఫలమును పొందుటకై చేపట్టవలసిన సాధనమును అవి ఉపదేశించవు. అవి అంటే ఉపనిషత్తులు. అటువంటి సాధనమునందు పురుషుని ప్రవృత్తిని అవి వారించవు. ఎందుకంటే అట్లు చేసినచో మరల ఉపనిషత్తులకు అర్థైక్యము కొరబడి వాక్యభేదము వచ్చిపోవును. వచ్చిపోవును అని అలా అంటారు, వచ్చిపడును అని అర్థం. ఓకే. మరియు కర్మకాండ ఎందరి వాక్యములు కూడా తాము బోధించే అర్థము యొక్క జ్ఞానమును కలిగించుట లేదని చెప్పుట లేదు. వాటికి ప్రమ పుడుతుంది. అసాధారణే చేత్ స్వార్థే ప్రమాముత్పాదయతి వాక్యం కుతోన్యేన విరోధ స్యాత్. ఏమంటే విరోధం రావాలంటే సాధారణ్యం ఉండాలి. నేను చెప్పిన దృష్టాంతం మంచిది.
జెట్ ఫ్లైట్కి, జెట్ విమానానికి, బస్సుకి క్లాష్ ఉండదు. ఎందుకని? సాధారణం లేదు, సాధారణం దారి ఒకే దారి కాదు. అలాగే ఉపనిషత్తులకి కర్మకాండకి విరోధం లేదు. ఎందుకో తెలిసినా అసాధారణం, సాధారణం లేదు. ఏ టాపిక్ ఉపనిషత్తులు చెప్తుందో కర్మకాండకి దానికి సంబంధం లేదు. ఏ టాపిక్ కర్మకాండ చెప్తుందో ఉపనిషత్తులకి దానికి సంబంధం లేదు. సాధారణం లేదు. సాధారణం ఉంటే, సాధారణం అంటే కామన్, కామన్ ఉంటే క్లాష్ వస్తుంది. ఇప్పుడు ఇద్దరు మ్యూజిక్ పండితులు ఉన్నారనుకోండి, దెబ్బలాడుకుంటారు. ఒకడు మ్యూజిక్ పండితుడు, ఇంకొకడు వేదాంత పండితుడు, అయితే వ్యాకరణ పండితుడు ఉన్నారనుకోండి, దెబ్బలాడుకుండదు. ఇద్దరు కలిసి ఉంటారు. ఏమంటే మీరేం చేస్తారు? మేము మ్యూజిక్ పాఠం చెప్తాం. ఒకలాగా మీరేం చేస్తారు? మేము వ్యాకరణం పాఠం. మీరు ఎక్కడ ఉంటారు? ఇంక ఫ్రెండ్షిప్పే. దెబ్బలాట ఉండదు. వ్యాకరణం పాఠం చెప్పే వాళ్ళు ఇద్దరు పక్క పక్కన ఉంటే దెబ్బలాట. కాంపిటీషన్. కాబట్టి ఉపనిషత్తులకి కర్మకాండకి అసాధారణ, ఉపనిషత్తులు అసాధారణమైన విషయాన్ని చెప్తున్నాయి. అంటే ఏ విషయము కర్మకాండతో సాధారణము కాదో, కామన్ లేదో, కామన్ కాదో, అటువంటి బ్రహ్మేకత్వం అనే అసాధారణమైన విషయాన్ని చెప్తుంటే కర్మకాండతోటి ఉపనిషత్తులకు విరోధం ఎక్కడి నుంచి వస్తుందండి? రాదు. కుతః? ఎక్కడి నుంచి వస్తుంది? కర్మకాండ సరే వాక్యము అపూర్వమైన అంటే మరి యొక్క ప్రమాణమునకు గోచరము కానీ తన అర్థమునందు జ్ఞానమును కలిగించే పక్షములో దానికి మరి ఒక వాక్యముతో విరోధము ఎలా ఉండును? ఉండదు. కాబట్టి కర్మకాండ వాక్యంతో ఉపనిషత్ వాక్యానికి విరోధం ఉండదు. ఎందుకు ఉండదు అంటే కర్మకాండ వాక్యము చెప్పేటువంటి తాత్పర్యం వేరు, దాని టాపిక్ వేరు, ఉపనిషత్ వాక్యము యొక్క టాపిక్ వేరు. అసాధారణంగా ఉన్నాయి కనుక దీనికి దానికి విరోధం ఉండదు. ఉదాహరణకి కంటితో చూస్తే ఎర్రగా ఉంది, చెవితో విని ఇది ఎర్రగా లేదు అని చెప్పడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. చెవితో వింటే శబ్దజ్ఞానం కలుగుతుంది. శబ్దజ్ఞానము రూపజ్ఞానాన్ని సమర్థించదు, రూపజ్ఞానాన్ని విరోధించదు. అలాగంటది కర్మకాండ, కర్మకాండకి ఉపనిషత్తుకి అలాగే. ఇప్పుడు చూడండి, మీరు ఉపనిషత్తులు పేరు పెట్టి కర్మకాండలో తేలియాడి వాళ్ళ పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. ఇంక మళ్ళీ పూర్వపక్షం, బ్రహ్మైకత్వే నిర్విషయత్వాత్ ప్రమాణోత్పద్యతే ఏవా ఇతి చేత్ నా. ఇదో ఇంట్రెస్టింగ్ పూర్వపక్షం. కాబట్టి కర్మకాండ విరోధం పరిహారం చేసేసారు, తీసేశారు. ఈ పూర్వపక్షం ఏమిటంటే, ఏమంటే ఉన్నదంతా బ్రహ్మే, బ్రహ్మ తప్ప ఇంక రెండోది లేదు అన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? బ్రహ్మైకత్వే, అప్పుడు అసలు జ్ఞానం విషయం ఉండదు, విషయం ఉండదు. విషయం అంటే ఏమిటి? ఇప్పుడు వాక్యం ఉందండి, వాక్యాన్ని ప్రయోగించాలి. వాక్యాన్ని ప్రయోగిస్తే ఎదరివాడికి తెలిసింది. ఎదుటివాడికి తెలిసింది అంటే, అసలు వాక్య ప్రయోగం చేసేడు అంటే ఉన్నది ఒకే ఒక్క తత్వం ఉంది, రెండోది లేదు అనుకోండి, వాక్య ప్రయోగానికి అసలు అవకాశమే ఉండదు. ఏమండి, ఇప్పుడు రాముడు రావణుని సంహరించను అని వాక్యం ఉంది, వాక్య ప్రయోగం చేయగానే మీకు తెలిసిందే. సపోజ్ రాముడు అనేవాడు రావణుడు అనేవాడు వేరే లేడు, క్రియ అనేది అసలు లేనే లేదనుకోండి, అప్పుడు ఏ వాక్యం ప్రయోగిస్తారు? ఎదరవాడికి ఏమి జ్ఞానం కలుగుతుంది? విషయం ఉండాలి. విషయం అంటే ది టాపిక్, ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ డిస్క్రిప్షన్ ఉండాలి. ఒక వస్తువుని మీరు వర్ణించడానికి యోగ్యమైన వస్తువు ఉండాలి. ఆ వస్తువు గురించి మీరు వాక్యాన్ని ప్రయోగిస్తారు, అది ఎదుటి వాడికి జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఏమండి, అప్పుడు విషయం ఉన్నది అని అర్థం. అసలు విషయమే లేకుంటే అసలు మీరు ఏం వాక్యం ప్రయోగం చేస్తారు? ఏమి జ్ఞానం కలుగుతుంది? దీని మీద యోగ వాసిష్టంలో బాలక ఉపాఖ్యానము అని ఒకటి ఉంది, నేను చెప్పాను. ఎప్పుడు చెప్పారంటే అది ఆ ఉపాఖ్యానం తీసుకొచ్చి మళ్ళీ వినిపిస్తాను. అది ఎలా ఉంటుందంటే, ఒక తల్లి ఓ పిల్లవాడికి కథ చెప్తుంది, బాలక ఉపాఖ్యానము, బాలకుడికి చెప్పింది ఆవిడ. కథ పూర్తిగా గుర్తులేదు నాకు, గుర్తుంటే బాగుండేది.
ముగ్గురు రాజకుమారులు ఉన్నారు. దాంట్లో ఒకడు ఏ తల్లికి పుట్టలేదు, రెండవ వాడు వంధ్య యొక్క పుత్రుడు, అంటే గుడ్రాలు యొక్క పుత్రుడు, అంటే ఏనాడు సంత గర్భాన్ని ధరించలేదు, ప్రసవం లేదు, అటువంటి స్త్రీ యొక్క పుత్రుడు రెండవ వాడు. మూడవ వాడు ఏదో ఆకాశం నుంచి పుట్టాడు. వీడు మూడు రాజకుమారులు. వీళ్ళు ప్రయాణానికి బయలుదేరారు, జైత్రయాత్రకి బయలుదేరారు. జైత్ర వీళ్ళు వెళ్ళేటువంటి రోడ్డు భూమి మీద లేదు, ఆకాశంలో ఉంది. ఆకాశంలో ఉండే రోడ్డు మీద వీళ్ళు జైత్రయాత్రకి వెళ్ళారు. ఇలా ఉంటుందండి కథ. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అక్కడ మూడు నగరాలను నిర్మించారు. ఆ నగరాలని ఉద్ఘోషణ అంటే వాటిని ఇనాగరేట్ చేసి రోజుని వేద పండితులను బ్రాహ్మణులను కళాకారులను నాట్యకర్త అందరినీ పిలిచి సంతర్పణ చేశారు. ఆ సంతర్పణని అన్నం ఉండాలి కదా, మూడు కుండలలో ఉండారు, పెద్ద పెద్ద బాణలలో ఉండారు. ఒక బాణ ఇసుకతో చేసిన బాణ, దాంట్లో అర్ధాది వండారు. రెండవ బాణ మట్టితో చేసినదే కానీ కాల్చకుండగా చేసిన, కాల్చలేదు, అటువంటి బాణలో రెండవ అన్నాన్ని ఉండారు. మూడవది ఇంకేదో ఉంది, దాంట్లో బియ్యం పోశారు, ఒక్కొక్క బాణలో బియ్యం పోశారు. ఎంత బియ్యం పోశారంటే ఒక్క మొదటి బాణలో మూడు నుంచి ఐదు తీసేసిన మణుగులు బియ్యం పోశారు, రెండవ బాణలో నాలుగు నుంచి ఏడు తీసేసిన మణుగులు బియ్యం పోశారు, నిప్పులు లేకుండా ఉండేశారు. ఈ బ్రాహ్మణులందరూ వచ్చి కూర్చున్నారు, వడ్డించారు వాళ్ళకి. వడ్డించి వాళ్ళకి చేతులు లేవు, ఈ బ్రాహ్మణులకి నాలుకలు లేవు. సంతర్పణ బాగా జరిగింది, వాళ్ళందరూ భోజనాలు చేశారు, వెళ్ళిపోయారు. ఆ రాజకుమారులు ఎంతో సంతోషించారు అని కథ చెప్తుంది, తల్లి చెప్తుంది కథ. అప్పుడు ఈ పిల్లవాడు అలాగా చాలా సంతోషం, చాలా ఎంజాయ్ చేస్తారు కథని. ఆ కుర్రాడు కొడుకుని నిద్రపోతాడు. ఇది స్టోరీ. ఈ స్టోరీలో మీరు గమనించాల్సిన సూక్ష్మమైన అంశము గలదు. అదేమిటంటే ఆ పిల్లవాడు వింటున్నాడు, అతని దృష్టిలో దెర్ ఈజ్ ఎ టాపిక్, దెర్ ఈజ్ ఎ టాపిక్. టాపిక్ లేకపోతే వాడు వినడు కదా, అంత తర్వాత ఏమైంది, తర్వాత ఏమైంది, తర్వాత ఏమైంది అని శ్రద్ధగా వాడు విని ఆ కథ ఆ ప్రపంచంలో వాడు చక్కగా నిద్రపోయాడు. ఫర్ హిమ్ దెర్ ఈజ్ ఎ టాపిక్. ఫర్ హిమ్ ద మదర్ ఈజ్ టెల్లింగ్ ఏ టాంజిబుల్ మీనింగ్ఫుల్ స్టోరీ. కానీ మదర్కి తెలుసు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుసు ఏమంటే, దెర్ ఈజ్ నో టాపిక్ దే, దెర్ ఈజ్ నో టాపిక్. ఎందుకంటే ఆ రాజకుమారులే లేరు, వాళ్ళే లేరు, జైత్రయాత్రే లేదు. ఎందుకంటే మార్గం ఆకాశంలో ఉందంటే జైత్రయాత్రే లేదు, బ్రాహ్మణ సంతర్పణే లేదు. దెర్ ఈజ్ నో టాపిక్. ఉన్నది బ్రహ్మ ఒక్కటే, విజ్ఞానాత్మ అనేవాడు లేడు, జగత్తు మిథ్య. దెర్ ఈజ్ నో టాపిక్. నా టాపిక్ లేనప్పుడు మీ ఉపనిషత్తు వాక్యము బోధించడము, మీకు జ్ఞానం కలగడము ఎలా సంభవం? ఇది పూర్వపక్షం. తెలిసిందండి. ఇప్పుడు చూడండి ఆ వాక్యము. బ్రహ్మైకత్వే అంటే బ్రహ్మయే ఏకము, విజ్ఞానాత్మకి బ్రహ్మతో ఏకత్వాన్ని అంగీకరించినట్లయితే ఇంకా భేదం అనేది లేదు కనుక, భేదము లేని చోట టాపిక్ ఉండదు కనుక నిర్విషయత్వాత్, అప్పుడు ఆ ఉపనిషత్తులు బ్రహ్మైకత్వాన్ని చెప్పే ఉపనిషత్తులకి టాపిక్కే లేదు కనుక వాటి వల్ల జ్ఞానం కలుగుతోంది అనే మాట కుదరదు. అంటే అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వాటి ప్రామాణ్యానికి భంగము, జ్ఞానం కలగాలి కదా మరి. ఇది చేత నా అది అంగీకారం కాదు. ఎందుకని, ప్రత్యక్షత్వాత్ ప్రమాయా. ఉపనిషత్తులు చెప్పడము, జ్ఞానము కలగడము, ఇది అనుభవంలో ఉన్న విషయం కనుక జ్ఞానము కలుగుతలేదు అనే మాట తప్పు. ప్రత్యక్షత్వా ప్రమాయా. ఉపనిషత్ వాక్యం నుంచి జ్ఞానం కలుగుతోంది, జ్ఞానం కలుగుతున్నట్టుగా మనకి దాఖలాలు ఉన్నాయి, అనుభవంలో కలుగుతోంది. నేను నిన్న చెప్పాను కదా అదే టాపిక్, జ్ఞానం కలుగుతున్న టాపిక్ చెప్పాను కదా. జీవుడు బ్రహ్మ కంటే అభిన్నమైనచో కర్మకు అధికారియే ఉండడు కనుక కర్మకాండ వాక్యముల వలన యథార్థ జ్ఞానము పుట్టే అవకాశమే లేదు అన్నచో అది సరికాదు. కాబట్టి ఇది ఇంకో డైరెక్షన్లో నడిచింది, ఇది నేను డైరెక్షన్లో చెప్పాను, ఇంకో డైరెక్షన్లో నడిచింది. బట్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్.
కర్మకాండ వాక్యముల యొక్క టాపిక్ వేరు, దాని ప్రామాణ్యం వేరు అని అన్నారు కదా. అసలు బ్రహ్మే తప్ప రెండవది లేనప్పుడు కర్మకాండకి టాపిక్కే ఉండదు, కర్మే ఉండదు. కర్మ ఉండాలంటే కారకాలు ఉండాలి, భేదం ఉండాలి. కారకాలు లేవు, భేదము లేకపోతే కర్మే లేదు. కర్మే లేకపోతే కర్మకాండకి విషయమే లేదు. కర్మకాండకి విషయం లేకపోతే కర్మకాండ యొక్క ప్రామాణ్యము ఎగిరిచక్కపోయింది. అంటే ఉపనిషత్తుల వల్ల కర్మకాండ ప్రామాణ్యానికి విరోధం వస్తుంది, భంగం కలుగుతోంది. కాబట్టి ఉపనిషత్తుల కర్మకాండ ప్రామాణ్యం విషయంలో కలగజేసుకోవు అని చెప్పడానికి లేదు అని అది ఒక అప్రోచ్. అలా కూడా చూడొచ్చు ఆ పూర్వపక్షాన్ని. ఆనందగిరి అలా చూశాడు ఆ పూర్వపక్షం. రెండు రకాలుగానూ మీరు చెప్పచ్చు. దానికి సమాధానం ఏమిటంటే నా ఎందుకంటే యథార్థ జ్ఞానము కలుగుతుండట ప్రత్యక్షమే. ఇప్పుడు చూడండి, కర్మకాండ వాక్యం వింటే వాడికి జ్ఞానం కలిగి వాడు కర్మని చేసుకుంటున్నాడా లేదా మనకి ప్రత్యక్షంగా కనపడుతోందిగా. ఉపనిషత్తులు ప్రతిపాదించే బ్రహ్మైకత్వం వెళ్ళి ఆ కర్మకాండ వాక్యముల యొక్క ప్రామాణ్యానికి భంగం కలిగించిందా? ఎక్కడ కలిగించింది? కలిగించలేదుగా. ఉపనిషత్తు బ్రహ్మైకత్వం చెప్తూనే ఉంది, వాడు కర్మకాండ వాక్యాలను పట్టుకుని కర్మను చేసుకుంటూనే ఉన్నాడు. ఇది వెళ్ళి దానికి భంగం కలిగిస్తుందని ఈ గగ్గోలేమిటి? అలాగేమీ భంగం కలిగించదు. ఎందుకో తెలుసిన, బ్రహ్మైకత్వ జ్ఞానం గలవాడు ఓ మూల కూర్చుని ఉంటాడు, వాడు బ్రహ్మ నిష్టలో వాడు ఉంటాడు. ఆ జ్ఞానం లేనివాడు సమాజం నిండా వాళ్లే ఉన్నారు. వాళ్ళు ఆ కర్మకాండ వాక్యాలను వింటారు, విని వాళ్ళేమో ఆ కర్మల్ని చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఉపనిషత్తులు ఏమని చెప్తున్నాయో తెలిసిన, అప్పు ఒక్కటియే. అప్పు అంటే నీరు, నీరు ఒక్కటియే. నీరు మీ ఇంట్లో బాత్రూంలో బకెట్లో ఉన్న నీరైనా గంగలో ఉన్న నీరైనా యమునలో ఉన్న నీరైనా నీరు ఒక్కటే, అదియే దైవము అని ఉపనిషత్తు చెప్తుంది. ఆపహ అగ్నేరాపహ, అగ్ని నుంచి అప్పులు పుట్టాయి. అప్పులు అంటే ఏమిటండి? గంగయా, యమునయా, కావేరియా. ఆపహ అంటే ఆపహ అంటే సైన్స్ ఏమని చెప్తుంది? నీరు ఒక్కటే, దట్ ఈజ్ H2O అని సైన్స్ చెప్తుంది. నీరు ఒక్కటే, దట్ ఈజ్ బ్రహ్మన్ అని ఉపనిషత్తు చెప్తుంది. ఏమండి? కానీ లోకంలో గంగలో స్నానం చేస్తే సరిపడదు, యమునలో చేయాలి అంటే వీడు పరిగెత్తుకుపోయి యమునలో చేసి వస్తున్నాడా లేదా? ఈ రెండు చేస్తే దానిలో కృష్ణలో చేయాలంటే కృష్ణలో చేశాడు కదా. గంగకి వెళ్తారు కాశీ. గంగకి కాశీ ఎందుకు? ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చుగా. కాన్పూర్ దగ్గర బిఠూర్ వెళ్ళొచ్చు కదా. అంటే కాశీయే వెళ్తాడు. కాశీలో ఉత్తరం వైపు ఉంది గంగని ఏదో చెప్తాడు. ఉత్తరం వైపు ఉంటే ఏమైనట్టు నీరేగా. కాశీలో నారదఘాట్లో స్నానం చేశారా మీరు? అబ్బాయి లేదండి, దశాశ్వమేధ ఘాట్ చేశాను, నారదఘాట్ చేయలేదు. మరి అయితే చేయండి పదండి అని మళ్ళీ అక్కడికి. ఏమంటే అదే గంగా దశాశ్వమేధ ఘాట్ అయితేనేమిటి, నారద ఘాట్ అయితేనేమిటి? ఈ రెండు చేశారు. మణికర్ణిక చేశారా లేదా? లేదండి చేయలేదండి. అయితే మీరు జీవితం చేస్తాం పోయి. కాబట్టి కర్మకాండ వాక్యములకు ఉపనిషత్తు చదువుకున్నవాడు, ఉపనిషత్తుని తెలుసుకున్నవాడు వాడు దాన్ని వాడిపోతాడు. కానీ లోకంలో అందరికీ అలా ఉండదు. వాళ్ళు ఇలా వేరువేరు భేదభావంతో ఇటు అటు పరుగులు తీస్తూ యువస్నానాలు చేస్తూ ఉంటారు, కర్మలు చేస్తూ ఉంటారు, అలా చేస్తూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళేం మానేశారా? వాళ్ళని అడగండి ఎందుకయ్యా చేస్తున్నామంటే ఏదో చెప్తాడు. కాశ్యాం గంగా స్నానం కృత్వా స్వర్గం ప్రాప్నవతి అని పద్యం చెప్తాడు, అని శ్లోకం చెప్తాడు. అది సరిపడింది అక్కడికి. వాళ్ళు శ్లోకం చెప్తాడు కాశీఖండం నుంచో ఏదో శ్లోకం చెప్తాడు. మీరు టీవీ ఓపెన్ చేస్తే కాశీఖండం చెప్పేవాళ్ళు ఉన్నారు, దాని నుంచి ఒక శ్లోకం చెప్తారు. శిశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని చెప్తారు. కొమ్మల సుబ్రహ్మణ్య గారు అన్నారు వాక్యం కుదరలేదన్నారు. వాక్యం ఎందుకంటే దృష్ట్యా పునర్జన్మన విద్యతే వాక్య త్వా చెప్పినప్పుడు పునర్జన్మన విద్యతలో కర్త ఎవరు? పునర్జన్మ. పునర్జన్మ కర్త, విద్యతే క్రియ. శ్రీశైల శుభరం దృష్ట్యా చెప్పినా కూడా దర్శనంలో కర్తవుడు వీడు. కర్త మార్పు వచ్చింది. కర్తలు వేరు. ఒక కర్త ఒక క్రియకి కర్త ఒకడు, ఇంకో క్రియకి కర్త ఇంకొకడు ఉన్నప్పుడు మధ్యలో త్వాప్రత్యయం రాదు. సదాల కర్తల కర్త ఉంటే కానీ త్వా రాదు. సుబ్రహ్మణ్య గారు అన్నారు త్వా రాదు అక్కడ, ఆ వాక్యం తప్పన్నారు.
అంటే నేను అన్నాను మరి దానికి ఏదైనా గతి కల్పించండి అన్నాను. అంటే ఆయన చెప్పారు శ్రీశైల శిఖర ద్రష్టు, శిఖరం అనకూడదు, శిఖర శిఖరం అంటే మళ్ళీ అసమర్థ సమాసం అవుతుంది. శ్రీశైలస్య శిఖరం ద్రష్టు అలా సమాసం ఉండదు, అసమర్థ సమాసం అవుతుంది. కాబట్టి దాన్ని కూడా సమాసంలో పడేయండి. శ్రీశైల శిఖర ద్రష్టు పునర్జన్మ న విద్యతే, ఇప్పుడు సరిపడిందన్నా. ఈ మాట ఎవరికైనా చెప్పి చూడండి, వాళ్ళు వింటారా? వాళ్ళు ఆ వాక్యమే చెప్తారు, శ్రీశైల శిఖర ద్రష్టు పునర్జన్మ న విద్యతేనే చెప్తారు. చెప్పి ఆ శ్రీశైలం వింటూ ఉంటారు, ఆ శిఖరం చేసి చూసి పునర్జన్మ ఏమైనా వెనక్కి రావచ్చు కదా. కాబట్టి కర్మ చేసేవాడు చేస్తూనే ఉంటాడు, వాడికి జ్ఞానాన్ని కలిగించే వాక్యాలు వాడికి ఉంటాయి, వాటి వల్ల వాడికి జ్ఞానం కలుగుతూ ఉంటుంది, వాడు చేస్తూ ఉంటాడు. ఈ ఉపనిషత్తు వెళ్ళి వాళ్ళని ఏమైనా అడ్డుకుందా? కాబట్టి ఉపనిషత్తుకి దానికి విరోధము లేదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం.